ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది, సెలవు చీటి ఇచ్చి అంతలోనే శాశ్వత లోకాలకు. అప్పటి వరకు పాఠశాలలో గడిపిన ఆయన సహచర ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ ఆప్యాయంగా మాట్లాడారు. వ్యక్తిగత పనుల వల్ల బుధవారం సెలవు పెడతానని చెప్పి ఈమీఓకు సెలవు చీటి పంపారు. కానీ విధి వక్రించడంతో ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బాపులపాడు మండలం మడిచెర్ల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కేవీ లింగారావు లింగధరరావు గారు సోమవారం సాయంత్రం వీరవల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందారు. విజయవాడ నివాసం ఉంటున్న ఆయన పాఠశాల సమయం ముగియగానే ద్విచక్ర వాహనంపై మడిచెర్ల నుంచి బయలుదేరారు. వేలేరు మీదుగా వీరవల్లి కోమటి గుంట చెరువు వద్ద 16వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోకి మలుపు తిరుగుతుండగా ఎదురుగా వచ్చిన పాలవ్యాన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా ఈసీ పడి ఆయన అయితే చనిపోయారు. అకస్మాత్ స్థితిలోకి వెళ్ళారన్నమాట. వెంటనే స్థానికులు చిన్న అవుటపల్లి పిన్నమనేను సిద్ధార్థ ఆసుపత్రికి తరలించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లయితే చెప్పారు. సో ఈ విధంగా ఈయనకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారన్నమాట. ఉద్యోగరీత్యా వీళ్ళ ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు. శిరస్నానం ధరించి ఉన్న లింగధరరావు బలమైన గాయాలవటం కొద్ది వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అన్నమాట. సో ఏదేమైనా మొత్తం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో